ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు మొదటి యోహాను గారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము వచనం వచనం నుండి వరకు మొదటి యోహాను గారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము మూడవ వచనం నుండి పదకొండవ వచనం వరకు దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించితి మనుట నిశ్చయము కాని ఎవరైనను నేను ఆయనను ఎరుగుదును అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచో అట్టివాడు అసత్యవాది వాణిలో లేదు కాన ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగుణం అట్టివాణి దేవుని ఎడలా అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది మనము ఆయన ఎందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము ఆయన ఎందు జీవించుచున్నానని చెప్పుకొని వాడు వలె జీవింపవలైను ప్రియ స్నేహితులారా నేను రాయబోవు ఈ ఆజ్ఞ కొత్తది కాదు మీకు ఆనాది కాలము నుండియు వచ్చుచున్న పాత ఆజ్ఞయే పాత ఆజ్ఞ మీరు ఇదివరకు వినియున్న సందేశమే కాని నేను వ్రాయబోవు ఆజ్ఞ కొత్తది చీకటి గతించి వెలుగు ప్రకాశించుచుండుటచే దాని సత్యము క్రీస్తునందును మీయందును కూడా గోచరించుచున్నది తాను వెలుగునందునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించువాడు ఉన్నాడు తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందున్నాడు వాని యందు ఇతరులకు పాప కారణమైనది ఏమీ లేదు కాని తన సహోదరుని ద్వేషించువాడు అంధకారమునందు ఉన్నాడు దాని ఎందే సంచరించును ఆ అంధకారము వాని బ్రుడ్డివాణిగా ఒనర్చుటచే తాను ఎచ్చటికి వందనములు ఈ ఈనాటి సువిశేషము లూకా గారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పై ఐదవ వచనము వరకు మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి కావించుకోవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడినట్లు మరియమ్మ ఏసేపులు బాలుని ఎరుషలేమునకు తీసుకొనిపోయిరి చట్టప్రకారము ఒక జత గువ్వలనైనను రెండు పావురముల పిల్లలనైనను సమర్పణ చేయుటకు కూడా అచ్చటకు వెళ్ళిరి ఆ దినములలో యరుషులేములు సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను అతడు ఇస్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను పవిత్రాత్మ అతని ఎందు ఉండెను ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను పవిత్రాత్మ ప్రేరణ అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని అస్తములోనికి తీసుకొని దేవుణ్ణి ఇట్లు స్తుతించెను ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రణింపనిమ్ము ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా కాంచితిని అది అన్యులకు మార్గదర్శమగు వెలుగు నీ ప్రజలకు ఇస్రయేలులకు మహిమను చేకూర్చు వెలుగు బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను ఇదిగో ఈ బాలుడు ఇస్రయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును ఇతడు వివాస్పాదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావములను బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది ఇది క్రీస్తు సువిశేషము